బులెటిన్లో బ్రేకింగ్ చూస్తాను. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతను కొనసాగిస్తున్నారు అధికారులు. అలాగే జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలోనే ఈ కూల్చివేత జరిగినట్లుగా తెలిసింది. అంతేకాకుండా హైదరాబాద్ నారాయణగూడలో లింగపల్లి మార్కెట్ ను కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇక నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఉన్న పురాతనమైన లింగపల్లి మార్కెట్ ఇది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతను ప్రారంభించారు. ఇక దీని స్థానంలో కొత్తగా మార్కెట్ ను నిర్మించే యోచనలో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక జీహెచ్ఎంసీ అధికారులు లింగంపల్లి మార్కెట్ ను కూల్చివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యరాజ్ అందిస్తారు. సత్యరాజ్ చెప్పండి. మాధవి, నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఎన్నో ఏళ్ల నుంచి జీహెచ్ఎంసీకి చెందిన మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ అయితే ప్రజలకు చేరుకోవడం ప్రతి వర్షాకాలంలో అక్కడ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వ్యాపారులతో పాటు అక్కడ కొనుగోలుదారులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డాన్ని చాలా ఫిర్యాదులు ప్రధాన కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలోనే ఆ మార్కెట్ ను కూల్చివేసి కొత్త మార్కెట్ ను వారందరికి ఎవరైతే అక్కడ ఇళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్నారు జీవనోపాధి పొందుతున్నారో వారందరికీ మరో చోట ప్రత్యామ్నాయంగా మార్కెట్ ఖర్చు ఏర్పాట్లు అయితే చేసుకుని జీహెచ్ఎంసీ ఈ క్రమంలోనే పురాతన శిథిలావస్థకి చేరుకున్న నారాయణ ఫ్లైఓవర్ కింద మార్కెట్ లింగంపల్లి మార్కెట్ ను పూర్తిగా కూల్చివేసేందుకు ఈ రోజు పొద్దున్నే కూల్చివేతలు ప్రారంభించారు. ఈ కూల్చివేతలను వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అక్కడ జీవనోపాధి పొందుతున్న వారందరూ ఒక్కసారిగా జీహెచ్ఎంసీ సిబ్బంది పైన టౌన్ ప్లానింగ్ సిబ్బంది పైన తిరుగుబాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి మాకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలి, అక్కడ పూర్తిగా మేము ఉపాధి పొందిన తర్వాతనే దీన్ని కూల్చేయాలంటూ వారు ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. అయితే మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు అయితే ఆపకుండా నిరంతరంగా కొనసాగిస్తున్నారు. దీనిపైన అక్కడ మార్కెట్ నిర్వాహకులకు అదేవిధంగా చిరు వ్యాపారులకు జీహెచ్ఎంసీ సిబ్బందికి వాగ్వాదం జరుగుతూ ఉంది. ఈ వాగ్వాదం నేపథ్యంలో మరోవైపు డిఆర్ఎఫ్ బృందాలు ఎవరైతే ఉన్నారో ఆ బృందాలన్నీ బుల్డోజర్ల సహాయంతో ఆ కూల్చివేతను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మరో చోట ఖచ్చితంగా మీకు మార్కెట్ మార్కెట్ యార్డ్ కట్టిస్తామని చెప్పి హామీ ఇస్తున్నప్పటికీ వారు ఎవరు వినలేని పరిస్థితి ఉంది. మరి సత్యరాజు, జీహెచ్ ఈ నిర్మాణం పూర్తయ్యే వరకు తమకు వేరే స్థలంలో వేరే స్థలం చూపించాలని వ్యాపారులు అధికారులను కోరినట్లుగా తెలుస్తుంది. మరి అధికారులు వేరే స్థలాన్ని చూపించారా? వారి డిమాండ్ అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే అదే ఉంది. ఓకే, ఇక్కడ ప్రధాన రహదారి పక్కన అదేవిధంగా ఫ్లైఓవర్ కింద అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాము. అది ప్రధాన రహదారిలో రాకపోవాలు కూడా ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో మేమైతే పూర్తిగా వెళ్ళిపోతాం. కాకపోతే మార్కెట్ యార్డ్ పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా మరో స్థలం ఇవ్వాలి అని చెప్పి చేస్తున్న డిమాండ్కు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఎలాంటి హామీ లభించలేదు. పూర్తిగా మార్కెట్ యార్డ్ తయారయ్యే వరకు మీరు ఆగాల్సిందే అని చెప్పి చెప్తున్నప్పటికీ వ్యాపారులు ఎవరు వారి మాట పట్టించుకోవడం లేదు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టు దాదాపు 35 మార్కెట్లు జీహెచ్ఎంసీకి చెందిన మార్కెట్లు ఏవైతే ఉన్నాయి 35 వరకు శిథిలావస్థలు ఉన్నాయి. పంజగుట్ట అందరిపెట్ట ఈ మార్కెట్లు కూడా శిథిలావస్థలు, వాటిని కూడా కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంది. ఇందులో భాగంగానే మొదటగా నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఏదైతే ఉందో లింగంపల్లి మార్కెట్ ను కూల్చివేసే పనులు అయితే ఈ రోజు ప్రారంభించారు. మరి ఓకే, రైట్, థ్యాంక్ యూ సత్యరాజు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్ చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.